బయోఫ్యూయల్ జీవ ఇంధనము అంటే ఏమిటి? బయోఫ్యూయల్ అంటే ఒక బయోమాస్ నుంచి, అదొక ప్లాంట్ కావచ్చు, ఆల్గే కావచ్చు, యానిమల్ వేస్ట్ కావచ్చు, ఒక బయోలాజికల్ మెటీరియల్ నుంచి డిరైవ్ చేయబడ్డ ఫ్యూయల్ని బయోఫ్యూయల్ అని పిలుస్తాము. దీనికి ఫీడ్ స్టాక్, ఫీడ్ స్టాక్ అంటే రా మెటీరియల్ అనేది రిప్లెనిష్ అవుతూ ఉంటుంది. అందుకే దీన్ని రెన్యూబుల్ ఎనర్జీగా చెప్తాము. రిప్లెనిష్ అంటే ఏంటి? మనం వాడే కొద్దీ మళ్ళీ మళ్ళీ అది జనరేట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా పెట్రోలియం, కోల్, నాచురల్ గ్యాస్ ఇవి ఫాసిల్ ఫ్యూయల్స్. అవి తయారవ్వాలంటే కొన్ని మిలియన్ సంవత్సరాల టైం పడుతుంది. అందుకే వాటిని నాన్ రెన్యూబుల్ అని అంటాము. బయోఫ్యూయల్స్ అనేవి ఫాసిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాలతో పోలిస్తే కాస్ట్ ఎఫెక్టివ్, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. సో పెట్రోల్, డీజిల్ వీటిని కొంత రీప్లేస్ చేసుకోవడానికి బయోఫ్యూయల్ ఉపయోగపడుతుంది. ఈ బయోఫ్యూయల్లో రెండు రకాలు ఉన్నాయి. ఇథనాల్, బయో ఇథనాల్, బయోడీజల్ అంటాం. బయో ఇథనాల్, బయోడీజల్ అనేవి రెండు రకాల బయోఫ్యూయల్స్గా చెప్పచ్చు. వీటిలో బయోడీజల్ అనే దాన్ని ఆల్గే నుంచి కూడా మనకి తయారు చేయొచ్చు. ఆల్గే నుంచి బయోడీజల్ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్లో తయారైన బయోడీజల్ అనేది కన్వెన్షనల్ ఫాసిల్ ఫ్యూయల్ అయినటువంటి డీజిల్కి ఆల్టర్నేటివ్గా, రీప్లేస్మెంట్గా మనం వాడచ్చు.